మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రోజులు జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. తరువాత భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం జరిగింది. అప్పటికే 18 చోట్ల జన సైనికులు, జనసేన వీరమహిళలు నామినేషన్లు వేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. కిషన్ రెడ్డి గారు మరియు బీజేపీ ముఖ్య నాయకులైనటువంటి లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి, మీరు కనుక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తే ఆ ఓటు బ్యాంక్ మాకు చాలా ప్రభావితం జరుగుద్ది, మేము ఇబ్బంది కలుగుద్ది, ఖచ్చితంగా మీరు మాకు మద్దతు ఇవ్వండి, మన ఇద్దరం ముందు ముందు కూడా కలిసి పొత్తు, మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నాం, అదేవిధంగా ఇక్కడ కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం, విజయం సాధిద్దాం, మేము మాకు మద్దతు ఇవ్వండి, మీరు మాకు సపోర్ట్ చేయండి అన్న వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటు కూడా పోకూడదు, ఖచ్చితంగా మన దగ్గరికి వీళ్ళు వచ్చి అడిగారు కాబట్టి పెద్ద మంచి హృదయంతో హుందాతనంతో మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఓకే ఖచ్చితంగా ఈసారి మేము మీకు సపోర్ట్ చేస్తాం, నామినేషన్ కూడా విరమించుకుంటాం, మీకు మద్దతు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో తెలంగాణలో ఉన్నటువంటి నా సోదర సమానులు, సోదరులు, జన సైనికులు, జనసేన వీరమహిళలు కూడా నామినేషన్ని విత్డ్రా చేసుకుని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అక్కడ ప్రస్తుతం క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం రేయనక పగలనక అక్కడ జన సైనికులు, జనసేన వీరమహిళలు మరియు నాయకులు కూడా తెలంగాణలో ఈ రోజున ప్రచారం చేస్తున్నారు, విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్నారండి, రాత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు రేయనక పగలనక. కేవలం కారణం జనసేనాని మీద నమ్మకం, మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహా సూచన అంతే, ఇంకేమీ లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే మాకు శిరోధార్యం అంటూ ముందుకు సాగుతాం. అదేవిధంగా జన సైనికులు, జనసేన వీరమహిళలు కూడా సాగుతున్నారు, అది గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నిన్న మీడియా ముందుకు వచ్చి కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేసిన వ్యక్తి చిన్న స్థాయి వ్యక్తి కాదండి, ఒక ఎంపీ, మరి తెలిసి చేశాడు, తెలియక చేశాడు, అవగాహన లోపంతో చేశాడు, మరి నాకైతే తెలీదు, ఏమైనా చీలికలు తీసుకొద్దామని చేశాడు, నాకైతే అర్థం కాదు. అతని పేరు ఏదో ఉంది, ఏదో గుండుతో ఉంటాడండి అతను, గుండు ఏం పేరు అతనిది, అదే మొన్న మన జనసేన కండువా వేసుకుని ప్రచారం చేశాడు కదా, మన జనసేన కొండు వేసుకుని మరీ ప్రచారం చేశాడండి అతను, గుండుతో ఉంటాడు, అరవింద్ గారు, ఎస్ ఎంపీ అరవింద్ గారు నిన్న అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మాకెవరితోటి పత్తు లేదు, మాకెవరితోటి సంబంధం లేదు, వాళ్ళే మా దాంట్లోకి వచ్చి పార్టీలో పలానా వ్యక్తి జాయిన్ అయ్యాడు, పలానా మహిళ జాయిన్ అయింది, వాళ్ళకి వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చారంటూ బొచ్చులో మాటలు మాట్లాడటం జరుగుతుంది.
అరవింద్ గారు మీరు తెలియకపోతే కనుక ఒకసారి మీ పైన ఉన్నటువంటి నాయకుల్ని కనుక్కోండి, కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీ నాయకులను కనుక్కోండి, లేదా మీ అధ్యక్షుడు నడ్డా గారిని అడిగి కనుక్కోండి, లేదా హోంశాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని అడిగి కనుక్కోండి, లేదా బీజేపీ ముఖ్య నాయకులైనటువంటి లక్ష్మణ్ గారిని అడిగి కనుక్కోండి, అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న విషయం. అంతేగాని మీ నోటుకు వచ్చినట్టు బొచ్చులో మాటలు మాట్లాడి చేయడం సరైన నిర్ణయం అయితే కాదు. దీన్ని మేము జనసేన పార్టీ తరపున ఒక ఎన్ఆర్ఐ జనసైనికుడిగా సౌదీ అరేబియా నుంచి తీవ్రంగా మీ వ్యాఖ్యల్ని ఖండించడం జరుగుతుంది. మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మీకు ఒకవేళ అవగాహన లేకపోతే, అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీడియోలు తిరగేసుకోండి. ఆ రోజు సదృహృదయంతో ఎంతో హుందాతనంతో మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వేసిన నామినేషన్లు కూడా విత్డ్రా చేసుకోమని జన సైనికులకు పిలుపునివ్వడం జరిగింది. కేవలం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అక్కడ ఒక్క ఓటు కూడా భారతీయ జనతా పార్టీని వీడి బయటకు పోకూడదు, ఓట్లు చీలిపోకూడదు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూసి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మీలాంటి వ్యక్తులనైతే కాదండి, అరవింద్ గారు గుర్తుపెట్టుకోవాలి. తులసి వనం లాంటి భారతీయ జనతా పార్టీలో మీరు ఒక తులసి మొక్కలా ఉండండి, అంతేగాని కలుపు మొక్కలా తయారవుద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోదీ గారు రేయనక పగలనక ఎంతో కృషి చేశారు. పొత్తు లేకుండా ఏ పార్టీ ముందుకు సాగదు సార్. భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావడం కోసం 20 దళాలను సమిష్టిగా ఏకదాటి మీదకి తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారు ఈ రోజున పైన అధికారంలో కూర్చోవడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటే మాకు చాలా గౌరవం, చాలా అభిమానం. అతని మీద అభిమానంతో గౌరవంతో మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది, మద్దతు ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా మీరు చేసినా చేయకపోనా మీరు మా కొండువ వేసుకుని మరీ ప్రచారం చేశారు, ఒక్కసారి మీకు గుర్తుపెట్టుకోండి అరవింద్ గారు. ఏమీ లేకుండా మీరు ఎలా కొండువ వేసుకుని ప్రచారం చేశారు అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న చేసిన ఈ వ్యాఖ్యలు అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని చేదరించుకునే విధంగా మీరు నిన్న ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంపీ అయ్యుండి ఈ మాత్రం లోకజ్ఞానం లేదా ఈ మాత్రం అవగాహన లేకుండానే క్యాంపెయిన్ చేస్తున్నారంటూ ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు. దయచేసి నిన్న మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ కలయికతో ముందడిగేసాం, ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం. గుర్తుపెట్టుకోండి, మేము దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూసి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే దేశం ఈ రోజున అగ్రస్థానంలో ముందంజలో నడుస్తుందంటే కేవలం వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ గారు మాత్రమే. అతను యొక్క నిస్వార్థ నిజాయితీకి నిలబెత్తిన నిదర్శనంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అతని యొక్క ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా మా జనసేన పవన్ కళ్యాణ్ గారు మాటే శిరోధార్యంగా మా జన సైనికులు, జనసేన వీరమహిళలు మరియు జనసేన నాయకులు ముందుకు కదులుతాం. ఖచ్చితంగా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ చీలకి తెచ్చేటటువంటి ఇటువంటి మాటలు మిత్రబంధంలో చాలా దారుణమైన దుస్థితి. మీరు ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా దారుణం అరవింద్ గారు, దయచేసి అర్థం చేసుకుంటారని. మీరు ఒకసారి ఏంటన్నది మీ అధిష్టానాన్ని కనుక్కుని మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. హుందాతనంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇదే కృషితో, పట్టుదలతో, నిబద్ధతతో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని భారతీయ జనతా పార్టీ విజయంలో జనసేన పార్టీ ముఖ్య భూమిక పోషిస్తుంది అని అందరికీ తెలియజెప్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ 2 చేతులు జోడించి అడుగుతున్నా.
ఈ రోజున దొర పరిపాలన మీరు చూడటం జరిగింది. ఏ విధంగా ఉందో, ఏ విధంగా బానిసల్లా చూస్తున్నారు ప్రజల్ని ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మీ అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి వేసి మీ యొక్క చిత్తశుద్ధిని చూపించి తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే కల ఉందో అవి నెరవేరే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరికీ మరోసారి తెలియజేస్తాను, దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఈ దొర పరిపాలన అణగదొక్కండి. ఎంతకాలం ఈ బానిస బతుకులు? ఖచ్చితంగా పోరాడదాం, ముందుకు వద్దాం. మన పోరాటానికి ముందుండి నడిపించేది మన భారతీయ జనతా పార్టీ మరియు మన జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి ప్రజలారా. అదేవిధంగా అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూస్తూ చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ తింగర మాటలు కొన్ని వ్యక్తిగత విమర్శలు అయితే చేస్తున్నారు, వాళ్ళందరికీ మరొకసారి తెలియజేస్తున్నా, జనసేనాని పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు, ఏ తప్పు చేయలేదు. మీరు నిజంగా దమ్ముంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు నిరూపించండి, లేకపోతే అన్నీ మూసుకుని కూర్చుంటే బాగుంటుందని తెలియజేస్తున్నా. నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనమైన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి కొమ్ము కాస్తున్నటువంటి జన సైనికులం మేము. ఎవరికి భయపడం, ఎవరికి లొంగం, తప్పు చేస్తే ఎవరినైనా తాట తీస్తే సత్తా మా జన సైనికుల దగ్గర ఉంది. అది మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాకిచ్చిన వజ్రాయుధం ఏంటంటే తప్పు చేస్తే ప్రశ్నించమని. అది ఎవడైనా సరే ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం, తప్పుని తప్పని చెప్తాం. మరొకసారి చెప్తున్నా, కలుపుకెళితే కలిసిపోతాం, మేము కూడా కలిసి ముందుకు వస్తాం, కలుపుకెళ్ళిపోతాం. కాదు కూడదంటే మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత, ఇదికే వదిలేస్తున్నాం. కలిసికట్టుగా మనందరం అయితే పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈ రోజున జీహెచ్ఎంసీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేద్దాం, భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం. జై భారత్ మాతా కీ జై. జై జనసేన, జై భీమ్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.